చూసినరా కేసీఆర్ ఏది పంజాబ్లో పోయి మన పైసలు వంచి పెడుతున్నాడు నాకు అర్థమైతే లేదు అంటే పంజాబ్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదా లేకపోతే మోడీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర బడ్జెట్ అంత పడితే రెండు రెండు లక్షల కోట్లు కూడా లేదు ఎక్కువ రాసుకుంటాడు అది కేంద్రం ఇస్తుంది అని చెప్పి అది కూడా ఇస్తలేదు మనది ధనిక కానే కాదు ధనిక రాష్ట్రం అయితే పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇవాళ మూడున్నర లక్షల కోట్ల అప్పుల అప్పుల రాష్ట్రమైంది అట్లాంటిది పంజాబ్ మన రాష్ట్రానికి ఎవడన్నా పక్క రాష్ట్రపోడు కానీ కేంద్రం కానీ ఒక పైసలే కేసీఆర్ అనే లొచ్చ కొడుకు అవలనా కొడుకు వీడు వాని ఇంట్లో పైసలు లెక్క వాని ఇంట్లో జాగీర్ లెక్క వాని ఫామ్ హౌస్ లెక్క మనం కట్టిన పొద్దంత పనిచేసి కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఎందుకు పంచిపెడుతున్నాడు ఈ లొచ్చ కొడుకు అరే ఐదు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ఎందుకు ఇస్తున్నారా అంటే సప్పుడు చేయడు కదా పంచిపెట్టే కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని ఆశ పెడతాడు ఒక్క ఉద్యోగం ఫిల్ చేయడు కదా ఏది పెద్దది కట్టింది లేదు పైసలు పుట్ పుట్టిన లెక్క పంచి పెడుతుంది లోచన్నా కొడుకు కాదు పంజాబ్ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ రైతులకు ఇచ్చుకోదా లేకపోతే కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషించాల్సింది అన్ని రాష్ట్రాల నుంచి ట్యాక్సులు వసూలు చేసేటోడు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మోడీ అని ఇయ్యాలి ఈ కేసీఆర్లు వచ్చిన కొడుకు ప్రతి రాష్ట్రం పోయి మన పైసలు పెట్టి వస్తున్నాడు ఏమి సంస్కారం ప్లస్ ప్ర వాడేమో అధికార మోడీ మోడీగాడు కానీ కేసీఆర్ గారు కానీ వాడు పంచిపెట్టే పైసలు వాడు పా వాడు ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు వాడిని పార్టీ ఫండ్ లెక్క వాడుకుంటాడు అదే ప్రతిపక్షాలు పంచిపెట్టాలంటే వాని భూములు అమ్ముకోవాలి ఇది ఏడ ఫేర్ ఎలక్షన్ జరుగుతున్నాయి ప్లస్ అప్పుల రాష్ట్రం చేసి ఉద్యోగ ఒక ఏళ్ళలో ఒకసారి లేలే ఒక ఉద్యోగం ఇవ్వలే ఒకటి కొత్తది అభివృద్ధి ఏది కట్టలేదు చేయలేదు ఏమి ఒక పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ కట్టలేదు ఒక రాష్ట్ర స్థాయిలో ఏం కట్టలేదు మళ్ళీ అప్పుల అప్పుల రాష్ట్రం చేసి దోసుకొని పోయి పంచిపెట్టి వస్తున్నాడు ఈ నాకు వాడు తింటున్నాడు వన్ కొడుకు వన్ బిడ్డ అది కాకుండా ఇక పక్క రాష్ట్రాలకు మంచి పెడుతున్నాను ఒక్క అడిషనల్ యూనిట్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయడు పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చి యూనిట్కి ఐదు రూపాయలు తీసుకొని నేను ఫ్రీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చిన అంటాడు ఈ మన చేయిల పైసలు ఆడుతున్నాయా ఏదైనా కొనుక్కునే స్థాయిలో ఉందా మోడీ గారి పాలనలో కానీ కేసీఆర్ పాలన కానీ ఏమైనా కొను కొనుక్కొని తినే పొజిషన్ అది ఇల్లు ఇల్లు కానీ భూమి కానీ జాగ కానీ నూనె కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసరాలు కానీ ఏదైనా ఈ యొక్క కేడీ కేసీఆర్ గాడి కానీ ఆ యొక్క ఫేకు మోడీగాడు కానీ ఇద్దరు కలిసి భారతీయులని అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆడ వీడు జగన్ గాడు అంటే బీజేపీ దాని మిత్రపక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ వైసీపీ టీఆర్ఎస్ ఇంకెవడన్నా ఇంకే ఏ తోక పార్టీలైనా సరే దొంగనా కొడుకులు లుచ్చనా కొడుకులు లఫంగినా కొడుకులు కలిసి ప్రతిపక్షాలు లేకుండా చేసి ఎల్లకాలం దోసుకొని అడుకునే రాష్ట్రాలు అడుక్కునే దేశాలు చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తుండూ ఇందులో అత్యంత కుటిల కుతంత్రాలు చేస్తున్న లుచ్చ లఫంగి నా కొడుకు కేసీఆర్ అనే లుచ్చల్ లఫంగి నా కొడుకు జగన్ అనే లుచ్చల్ లఫంగి నా కొడుకు దీనికి ఆ యొక్క ఆడ పైన ఉండి వాడు ఈ యొక్క అమిత్ షా గడు మోడీగాడు సంఖ నాకిస్తున్నారు కదా ఇరవై లక్షల ఈవీఎంలు ఎడ ఏడవ దాచపెట్టారు ఏ బీజేపీ పొక్కల దాశ పెట్టారో అది బయటకు రావాలి ఓకే కాబట్టి యొక్క కోర్టులు కోర్టు పనిచేయాలి పోలీసు వాడు పోలీసు పనిచేయాలి మీడియా మీడియా పనిచేయాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పనిచేయాలి కానీ అవి ఏ ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కూలింగ్ చేస్తున్న ఈ లుచ్చ లఫంగి నా కొడుకులను తన్ని ధరమేయాల్సిన అవసరం ఉంది కదా సేవకుడుగా ఉంటాయి ఐదేళ్ళకి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి జీతగాలు లెక్క ఉంటాను మనని అడక్క తినే వాళ్ళ లెక్క చేస్తున్నారు తన్ని ధరమేయాల్సిన అవసరం ఉంది ఆలోచించను మిత్రుల గాయ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి